తప్పని ఎందుకు అనుకుంటున్నారు? 400 నీళ్లు లేకుండా అల్లాడుతుంటే ఎమ్మెల్యేగా ఆయన ఏం చేస్తున్నారు? రాష్ట్ర స్థాయి నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లోకల్ బేస్ ఎలా ఉంది? హుజూర్ నగర్కు ఆయన ఏం చేస్తారు? ఏం చేయాలని జనం అనుకుంటున్నారు? ధూళిపాల నరేంద్ర పాతికేళ్ల విజయ రహస్యం ఏంటి? ఈసారి ఆయన నియోజకవర్గం మారాలని ఎందుకు అనుకుంటున్నారు? ఈ ముగ్గురు ఎమ్మెల్యేల గ్రాఫ్ ఇప్పుడు చూద్దాం. ప్రశాంతి నిలయం ఉన్న పుట్టపర్తి నియోజకవర్గ జనంలో ఎందుకు అశాంతి పెరుగుతోంది? 400 ఊళ్ళు నీళ్ళో రఘునాథా అని ఒత్తుకుంటున్నా లోకల్ ఎమ్మెల్యే చెవికి ఎందుకు ఎక్కడం లేదు? బుక్కపట్నం చెరువుకు ఇంకెన్ని ఏళ్లకు హంద్రినివాడ నీళ్లు వస్తాయి? మంత్రి పదవి పోయాకైనా పల్లె రఘునాథరెడ్డి స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ఉంటే మిస్సింగ్ కంప్లైంట్ ఇద్దామని ఎందుకు అనుకుంటున్నారు? పుట్టపర్తి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళనాడులో కూడా వందల గ్రామాల్లో స్కీమ్స్ పెట్టి లక్షల మంది గొంతు తడిపిన భగవాన్ సత్యసాయిబాబా నడయాడిన నేల. అలాంటి నేల మీద సేవకు జాతి, మతం, భాషా భేదాలు లేవంటూ ఎక్కడో ఉన్నవాళ్ల దాహార్తిని సైతం తీర్చిన బాబా స్మృతులున్న గడ్డమీద ఇప్పుడు ఇదీ పరిస్థితి. ఒకటి కాదు, 100 కాదు, దాదాపు 400 ఊళ్లు నడి వేసవిలో ఇలా నీళ్ల కోసం కుస్తీలు పడుతున్నాయి. ఈ నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. అప్పటి వరకు అనంతపురం జిల్లాలో ఉన్న నల్లమాడ, గోరంట్ల నియోజకవర్గాలు రద్దై ఆ స్థానంలో పుట్టపర్తి వచ్చింది. నల్లమాడ, ఓడిసి, అమడగూరు, బుక్కపట్నం, కొత్త చెరువు, పుట్టపర్తి ఇలా మొత్తం 6 మండలాలతో ఏర్పడింది ఈ నియోజకవర్గం. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో పల్లె రఘునాథరెడ్డి తన చిరకాల ప్రత్యర్థి అయిన కడపల మోహన్ రెడ్డి మీద 1021 ఓట్ల తేడాతో గెలిచారు. 2014లో కూడా టీడీపీ కలిసికట్టుగా పనిచేయడం, వైసీపీలో విభేదాలు పల్లెకు కలిసి వచ్చాయి. గత ఎన్నికల్లో పాత అభ్యర్థి మోహన్ రెడ్డిని కాదని బుక్కపట్టణం మండలం కొత్తకోటకు చెందిన సోమశేఖర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది వైసీపీ. దీంతో ఆ పార్టీ లోకల్ క్యాడర్ విడిపోయి రఘునాథరెడ్డి గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచారు. చంద్రబాబు సమీకరణంలో భాగంగా మంత్రి పదవి వచ్చింది. ఆ తరువాత మాకు చిక్కలేదంటున్నారు స్థానికులు. అప్పుడెప్పుడో ఓట్లడగడానికి వచ్చిన గుర్తే కాని మళ్లీ ఆయన ముఖం ఎలా ఉంటుందో టీవీల్లో చూడ్డం తప్ప నేరుగా తెలియదంటున్నారు. చివరికి మంత్రి పదవి పోయాకైనా కష్టాలు వింటారు అనుకుంటే మా మధ్యకు రాలేదని ఆయన మీద కంప్లైంట్ ఇస్తామంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఇప్పుడుండే ప్రజెంట్ ఉండే ఎమ్మెల్యే అయితే ఏం పట్టించుకోవడం లేదు, కనపడట్లేదని మేమే కంప్లైంట్ చేయాలనుకున్నాము. మాకు నీళ్ళ సమస్య ఎక్కువగా ఉంది, మేమే బోర్లు వేయించమన్నా నీళ్ళ కులాయిలు కొట్టమన్నా ఏమి చేయడం లేదు. ఆయన మాకు మేడలు మిద్దలు కట్టివ్వక్కర్లేదు, కనీసం గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకుంటే ఇంకెందుకు ఎమ్మెల్యేగిరి అని ప్రశ్నిస్తున్నారు స్థానిక మహిళలు. నీళ్ల కరువు ఎక్కువైపోయింది, 3 ట్యాంకర్లు 4 ట్యాంకర్లు ఇడిచినా గానీ చాలలేదు, ఊర్లోను అసలు తాగగానే చిక్కలేదన్న నీళ్లు. ఎమ్మెల్యే నీళ్లు ఎప్పుడు పోతుంటాడు వస్తుంటాడు, అసలు నీళ్ళ సమస్య పట్టించుకోలేదు. అసలు చూసినాం కానీ ఎప్పుడు వస్తాడు అప్పుడు పోతాడు తెలియదు. ఓట్ల కోసం వస్తాడు, అడుక్కుంటాడా పోతాడు, అంతవరకు మళ్ళీ ఏడున్నారనగా చూడడు. బాగా వెనుకబడిన ఈ నియోజకవర్గంలో సత్యసాయిబాబా ఆశీస్సులతో కొన్ని గ్రామాలకు తాగునీరు అందుతోంది. అయితే అవసరమైన అన్ని గ్రామాలకు ఈ సౌకర్యం లేదు. ఓవైపు తాగునీటికి కటకటలాడుతుంటే ఇక సాగునీటి ఆలోచనే రాదు. అందుకే ఏటా ఉపాధి కోసం నల్లమాడ, ఓడిసి, అమడగూరు, బుక్కపట్నం మండలాల నుంచి వేల మంది బెంగళూరు, కేరళకు వలస వెళతారు. ఈ కష్టాల నుంచి గట్టెక్కి వలసలు ఆగాలంటే బుక్కపట్నం చెరువును హంద్రినీవా నీళ్లతో నింపడం ఒక్కటే మార్గం. ఇందుకోసం చర్యలు తీసుకుంటామని పదే పదే చెబుతున్నా అన్ని కబుర్లే తప్ప పని జరగడం లేదు. పనులు నత్తనడకన సాగుతున్నాయి. అటు మారాల రిజర్వాయరుకు నీటిని తెప్పిస్తామని హడావిడి తప్ప ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. నల్లమాడ, ఓడిసి, అమడగూరు మండలాల్లోని చెరువులకు హంద్రినీవా నీటిని పంప్ చేయించాలని కోరుతున్నారు ప్రజలు. కానీ ఎమ్మెల్యే పల్లె మాత్రం దీని గురించి కనీసం ఆలోచించడం లేదని అసంతృప్తిగా ఉన్నారు. ప్లాన్లో లేకున్నా రాయదుర్గం బీటీపీ ప్రాజెక్టుకు కాలువ శ్రీనివాసులు, పేరూరు డ్యాంకు పరిటాల సునీత అదనపు నిధులు తెచ్చుకుని పనులు మొదలుపెట్టుకోగా
కనీసం నియోజకవర్గంలో జరుగుతున్న హంద్రినీవా పనులను కూడా ఈయన పట్టించుకోలేదని, అదేమంటే మంత్రిగా బిజీగా ఉన్నానని ఇన్నాళ్లు షో చేశారంటున్నారు వైసీపీ నేతలు. మరి ఆ పదవి పోయాకైనా బిజీ తగ్గిందా అని ప్రశ్నిస్తున్నారు. ఈయనకు నిజంగా ఈ పుట్టపర్తి ప్రాంతం మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద అభిమానం ఉంటే, రైతుల మీద అభిమానం ఉంటే ఖచ్చితంగా బుక్కపట్నం చెరువు అనేది ఒక పెద్ద చెరువు. అనంతపురం జిల్లాలోనే పెద్ద చెరువు లేదంటే బుక్కపట్నం చెరువు. అలాంటి చెరువుకు ఈరోజు ఏదైతే వర్షాల ద్వారా వచ్చి దానికి క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఎక్కడుందో ఆ క్యాచ్మెంట్ ఏరియా ద్వారా వచ్చే వాటర్ వచ్చి స్టాగ్నేట్ కావాల్సిందే కానీ క్రమంలో ఏదైతే అంద్రినీవా కెనాల్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఉంది. ఏ రెగ్యులేటింగ్ కెనాల్ గ్లేట్ స్లూయిస్ గేట్ ఎక్కడే కానీ పెట్టుకోలేదు. అంటే దీని అర్థం ఏంటి, బుక్కపట్నం చెరువు కూడా స్టోరేజ్ కెపాసిటీకి స్టోరేజ్కు ఒక జీవో తెచ్చుకోలేకపోయినారు. అంటే ఇంతకంటే అసమర్థమైన మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ మనం చూడలేదు. పుట్టపర్తిలో చిత్రావతి నదికి అడ్డంగా చెక్ డ్యాం నిర్మాణానికి 14 కోట్లు మంజూరైన పనులు మాత్రం మొదలు కాలేదు. 30 పడకల ఆసుపత్రికి ఇప్పటి వరకు పునాదులే పడలేదు. కనీసం భూసేకరణ కూడా జరగలేదు. డిగ్రీ జూనియర్ కాలేజ్కు హామీ ఇచ్చినా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాలేదు. ఇండోర్ స్టేడియానికి నిధులు మంజూరైనా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి జీవోలు ప్రతిపాదనలు సిద్ధమైనా పనులు మొదలు కాలేదు. మంత్రిగా ఉన్నప్పుడు కనీసం భారీగా నిధులు కూడా తీసుకురాలేకపోయారన్న అభిప్రాయం స్థానికంగా ఉంది. పుట్టపర్తి మీద భగవంతుని మీద ఆయనకు ఒక గౌరవప్రదమైన ఇది ఉంటే వాటికల్ సిటీ చేస్తానని చెప్పి ఆయన ఉన్న మంత్రి కూడా తీసేసి ఇప్పుడు ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ మంత్రివర్యంలో బిజీ షెడ్యూల్లో 3 సంవత్సరాలు చేయలేకపోయినాడు రఘునాథ్ రెడ్డి గారు. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ చెప్పినాడు, వచ్చి అయ్యా మనం భగవంత్ సత్యబాబుకి ఏం చేసినా రుణపడి ఉంటామన్నాడు. మాటలేదే జరిగినాయి కానీ కార్యత ఏ మాత్రం ఒక్క రూపాయి కూడా చెల్లలే. ఆయన బిజీ షెడ్యూల్లో మరి చూసుకోలేక ఇట్లయిందో ఏమైందో తెలియలే. పనుల పరంగా ఉన్న ఈ అవలక్షణాలకు తోడు పార్టీలో ఉన్న గ్రూపులు కూడా ఇబ్బందిగా మారాయి. గతంలో కీలకంగా ఉన్న మండల స్థాయి నాయకులు రఘునాథ్ రెడ్డిని తప్పుదారి పట్టించారన్న వాదన బలంగా ఉంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్లిన పల్లె మంత్రి అయ్యాక కేడర్కు దూరమయ్యారు. మరి ఆ పదవి పోయింది కనుక ఇకనైనా దగ్గరవుతారా అన్నది ప్రశ్న. మరోవైపు ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ఉన్నతాధికార పోస్టులన్నింటినీ తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లతో నింపేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కటువుగా ఉండకపోవడంతో వాళ్లు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న భావన ప్రజల్లో ఉంది. ఎమ్మెల్యే మాత్రం నియోజకవర్గానికి చాలా చేస్తున్నానని వివరణిస్తున్నారు. నియోజకవర్గంలో తాగునీళ్ళు ఇవ్వాలి, ఎందుకంటే 1000 అడుగులు లోతు మీద కూడా ఒక చుక్క నీళ్ళు లభించడం లేదు. ఈ రోజున ఓడిసి అమ్మడుగూరు నల్లమాడ ప్రాంతాల్లో దాదాపు 350 గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామానికి ట్యాంక్ ఇచ్చాను, పైప్ లైన్ ఇచ్చాను, ట్యాప్ ఇచ్చాను. అంతేకాకుండా నేను సొంతంగా చాలా బోర్లు ఇచ్చాను. ఎవరిని అడిగితే కూడా బోర్లు బడ్జెట్ లేకపోయినా నేను సొంతం ఇచ్చిన బోర్లు దాదాపు 4 నెలల్లో 80-90 ఉండేవి. మంత్రిగా ఉన్నప్పుడు కొద్దిగా పని ఒత్తిడి వల్ల కొద్దిగా ఇబ్బంది వచ్చింది, కానీ ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్క ఇల్లు తలుపు తడతా, వాకిలి తలుపు తడతా, ప్రతి ఒక్క రోడ్డు చూస్తా, ప్రతి ఒక్క మనిషిని పలకరిస్తా, మంచి అవకాశం వచ్చింది. నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 167,000 కాగా పుట్టపర్తి మండలంలో 40,000, కొత్త చెరువులో 38,000, బుక్కపట్నంలో 36,000, నల్లమాడలో 34,000, ఓడిసిలో 34,000, అమడగూరులో 18,000 ఓట్లు ఉన్నాయి. కొత్త చెరువు పుట్టపర్తి మండలాల్లో కమ్మ సామాజిక వర్గానికి పట్టు ఉంది. బుక్కపట్నంలో బీసీలు, బలిజ, రెడ్లు బలంగా ఉన్నారు. ఓడిసిలో బలిజ, రెడ్డి సామాజిక వర్గాలకు పట్టుంది. అమడగూరులో వడ్డర్లు ఎక్కువగా ఉన్నారు. నల్లమాడలో రెడ్లు, బలిజల ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైసీపీ బలంగా ఉన్నా కేడర్ని కలుపుకుని పోయే సమర్థ నాయకుడు లేరన్న వాదన ఉంది. గతంలో హిందూపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శ్రీధర్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. కానీ అంతకుముందు ఇక్కడ పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులు ఇటువైపు తొంగి చూడడం లేదు. 4 మండలాల్లో టీడీపీ బలంగా ఉన్నా గ్రూప్ తగాదాలు ఇబ్బందిగా మారాయి. ఇప్పటికిప్పుడైతే పల్లె మీద నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఎవ్వరికీ అందుబాటులో ఉండరన్నది ఆయన మీద ఉన్న ప్రధాన అభియోగం.